పాలాగే పాపను కూడా చూడకుండా నెత్తికి దెబ్బ తాకింది. లాస్ట్ ఫోన్ చేసి నేను గచ్చిపోతున్న సోను అని చెప్పి నాకు ఫోన్ చేసింది మా ఆయన. నా ప్రెగ్నెన్సీ పోయినా కూడా ఇంత పట్టించుకోలేదు వాళ్ళు. గడ్డపారలతోటి రాడ్లతోటి కూర్తూనే ఉన్నారు. బేట నీకు ఈడ తాకింది పాపకి. వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రాళ్లతోటి సిసి ఫుటేజ్ మొత్తం పలగొట్టిరు. వాళ్ళ అమ్మ వాళ్ళందరు కలిసి ఈడ పలగొట్టిరు. చాలా రోజులైంది కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు విషయాన్ని బయటకు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్, దిస్ ఇస్ తేజ. అయితే మీరుపేట పరిధిలో ఒక దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. అయితే ఈ విషయం జరిగి చాలా రోజులైంది కానీ ఇప్పటి వరకు కూడా పోలీసులు విషయాన్ని బయటకు చెప్పలేదు. అలాగే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా విషయం కోసం ఎన్నో రోజుల నుంచి ఫైట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఎలాంటి వీళ్ళకి ఎలాంటి రక్షణ కల్పించలేదు. వీళ్ళ మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. అయితే ప్రెగ్నెన్సీ సరిత అన్న అమ్మాయికి ప్రెగ్నెన్సీ పోయింది. ముఖ్యంగా అంటే వేరే వాళ్ళతో గొడవలు ఉండడం వల్ల వాళ్ళు ఈ అమ్మాయిని కొట్టడానికి వచ్చినప్పుడు ఈ అమ్మాయి 2 మంత్స్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు తన ప్రెగ్నెన్సీని కోల్పోయింది. సో ఈ విషయం మొత్తం కూడా దాచేశారు. ఇప్పుడు మొత్తం కూడా అసలు ఏమైంది, ఎలా జరిగింది, ఇవన్నీ కూడా మనం పూర్తిగా తెలుసుకునే ప్రయత్నించాం. రైట్ అమ్మా, నమస్తే. నమస్తే అన్న. అయితే మీకు ప్రెగ్నెన్సీ పోయింది అన్నారు. అవును. అంటే అప్పుడు ఎన్ని నెలలు మీకు? నాకు 3 మంత్స్ పడ్డాయి అప్పటికి. అయితే నేను మాకు వచ్చిందంటే నేను అంటే వీక్ కొన్ని ఆ రోజు గ్లూకోజ్ లెక్కించుకొని నేను వచ్చిన పడుకొని మా ఈవినింగ్ 5:30 అట్లా బయటకు వచ్చి కూర్చున్నాను. కూర్చుంటే వేరే వాళ్ళు మా అమ్మోళ్ళ ఇంట్లో కిరాయికి ఉంటారు. వాళ్ళు ఉండబట్టి మా అక్క మేముండి ఏమైంది కిరాయి డబ్బులు ఇయ్యరా అని వాళ్ళతో మేము మాట్లాడుకుంటున్నాము. మేము మాట్లాడుకుంటుంటే భార్య భర్తలు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు వాళ్ళు. ఆమె ఫోన్ మాట్లాడుకుంటూ పోతుంది. మాట్లాడుకొని ఆమె అంతలో ఆమె ఉన్నది, మా అంతలో మేము ఉన్నాం. మా భాషలో మేము ఎస్టీ భాష, మేము ఎస్టీ. నేను ఎస్సీ అయిన మ్యారేజ్ హోలియా దాసరి అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నా, లవ్ మ్యారేజ్ చేసుకున్నాను నేను. అయితే వాళ్ళు వచ్చేసి నేను ఎల్లిపాయలు ఒలుచుకుంటా నేను కూర్చున్నాను. ఒరుచుకుంటే వచ్చింది అయితే అది అని ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడింది. ఎవరికి నీ గురించి ఎవరు మాట్లాడలేదే, ఎవరు మాట్లాడేది అని నేను అన్నా. ఆడికెళ్ళి కట్టెలు తీసుకొచ్చింది, నా మీద కొట్టింది. నన్ను కొట్టి భర్త వచ్చిండు. ఈ నైటీ ఉంది కదా, ఇగో ఈ నైటీ ఉండే, ఈ నైటీ మీద ఉంది. ఈ నైటీ పట్టి వాళ్ళ భర్త పట్టి చింపిండు నన్ను. చింపేసిండు. చింపే వరకు మా ఇక్కడ అబ్బాయిలందరూ ఊరుకొచ్చి మా తమ్ముడు వచ్చి నన్ను పట్టుకుండు. గట్టిగా పట్టుకున్నా కూడా నన్ను పట్టుకొని వాళ్ళ భార్య ఆయన ఉండి ఏం చేసిండు, వాళ్ళ భార్య ఉండి కడుపులో వేసి తన్నింది నన్ను. 3 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉన్నా కదా అప్పటికి. వీక్ ఉన్నా గ్లూకోజ్ పెట్టించుకొని ఉన్నాను నేను. అయితే సరే అని ఉన్నా. ఆమె వచ్చి ఆమె అంతలో ఆమెనే వచ్చింది. ఆమె అంతలో ఆమెనే తిట్టింది, ఆమె అంతా చేసింది, ఆమె అంతలో ఇంటికాడికి ఆమెనే వచ్చింది. ఇక ప్రతిసారి ఇట్లనే చేస్తుంది ఆమె నాకు. నేను వాళ్ళ భర్త కూడా నన్ను కొట్టారు, పోలీసు వాళ్ళకి చెప్పిన. కొట్టింది ఇక్కడ ఈ కాళ్ళ మీద కొట్టింది, ఇక్కడ దెబ్బ తాకింది. తాకగానే అప్పుడే మా ఆయన ఉరుకొచ్చిండు. మా ఆయన ఉరుకొచ్చింది ఏమైంది అనే వరకు నన్ను వంగబెట్టేసారు. వంగబెట్టే వరకు నన్ను వంగబెట్టి ఆమె ఇట్లా పట్టుకున్నా, ఆమె జుట్టు పట్టుకేసుకున్నా. జుట్టు పట్టుకున్న వరకు ఆమె ఏం చేసింది, వాళ్ళ భర్త నా నైటీ జింపేసిండు. మా తమ్ముడు వెనకకెళ్ళి నన్ను పట్టుకుండు. పట్టుకునే వరకు నన్నేమో కాళ్ళతో వేసి తన్నింది ఇడ తన్నింది. నేనేమో లైట్ గా నొప్పి లేస్తుందేమో అనుకుని నేను హాస్పిటల్ పోయేసి వచ్చిన, స్కానింగ్ తీపించుకొచ్చిన. పర్వాలే బాగానే ఉంది. ఆ రోజు పోయిన రోజు అయితే బాగానే ఉంది అని చెప్పి మేడం అన్నది. బాగానే ఉన్నది అంటే అప్పటికి నీకు మెడిసిన్స్ రాసి ఇచ్చింది మేడము, చూసి ఉండమ్మా జాగ్రత్త ఉండు అది ఇది అని చెప్పి అన్నది. సరే బెడ్ రెస్ట్ తీసుకోమంటే ఇంట్లో నేను సిరంజ్ బాటిల్ పెట్టించుకుంటున్నా. ఇంట్లో సిరంజ్ బాటిల్ పెట్టించుకుంటున్నా. ఇప్పుడు అప్పటికే నేను సిరంజ్ బాటిల్ పెట్టించుకున్నా, గ్లూకోజ్ పెట్టించుకుని కూడా నేను పిఎస్ చుట్టూ పట్టిపో తిరిగినా కూడా నాకు పోలీసు వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు. ఏమనంటే ఇయాల రా రేపు రా అన్నారు. నీ ప్రెగ్నెన్సీ విషయం పోయిందన్న విషయం పోలీసులకు తెలుసా? తెలుసు. రిపోర్ట్స్ చూపించిన వాళ్ళు నేను ప్రైవేట్ లో దిపియాక మళ్ళా గవర్నమెంట్ కు పంపించారు. గవర్నమెంట్ నెల రోజులు తిప్పారు నాకు. నేను మలక్పేట పోయి స్కానింగ్ తీపించుకొని రామన్నారు. మలక్పేట పోయి స్కానింగ్ తీపించుకొని వచ్చిన మళ్ళీ బ్లడ్ టెస్ట్ చేయమన్నారు. బ్లడ్ టెస్ట్ చేయం ఆ మేడం ఉండి ఇంకో మేడం ఉండి నేను ఎట్లా రాస్తా? అయిపోయిన దానికి క్లీనింగ్ అయిపోయిన దానికి నేను ఎట్లా రాస్తాను? మళ్ళీ నేను రాయలేను కదా దానికి. ఆ కేసు నా మీద పెట్టుకోవాలా అని చెప్పి ఆమె అన్నది. వీళ్ళమ్మ రోజు అక్కడనే తీసుకొస్తారు. మేమే ఎండలో తిరగాలి. అక్కడ పొద్దు అలా పోతే 11:30 పోతే సాయంత్రం 5 అవుతుంది నాకు ఇంటికి వచ్చే వరకు.
ఇంతగానం అయితే తిరిగి 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 నాకేమో బీపీ లో బీపీ ఉంది నాకు. నేనేమో కళ్ళు తిరిగి 2-3 సార్లు అక్కడనే హాస్పిటల్ దగ్గరనే పడిపోయినా. మా ఆయన ఏమో ఇక ఆయన డ్యూటీ చేస్తాడు, ఆయన క్యాజువల్ డ్యూటీ చేస్తాడు, ఆయన డ్యూటీ ఆయనే కోతాడు. ఇద్దరు పాపలు ఉన్నది, పాప పాలు తాగుతాడు నాది, అంటే డబ్బా పాలు అలవాటు చేస్తున్నాయి ఇప్పుడు, డబ్బా పాలు తాగుతుంది ఈమె. ఈ పాప ఇక నా తాను ఉంటుంది, ఇక ఇదే బయట పోయి కూర్చున్నామనుకో ఇక కావాలని వాళ్ళ మీదకి వెళ్ళి వీళ్ళ మీదకి వెళ్ళి మాకు తిరుతుంది. ఇట్లా నాకు ఆ నొల్లే ముందు రోజు నేను డ్యూటీకి వెళ్ళి వస్తుంటే చిన్న యాక్సిడెంట్ అయింది. నేను పడుకొని ఇట్లా బయటకు వచ్చిన వస్తే మా భార్య వాళ్ళ ఇంట్లో కిరాయికున్న వాళ్ళు దిగపోయారు 3 నెలలు కిరాయి ఇవ్వకుండా. అలా కూతురు వస్తే వీళ్ళు ఎస్టీ భాషలో మాట్లాడుకుంటారు, అదే వాళ్ళు ఎవరైతే ఆపోజిట్ వాళ్ళు అట్లకే నడుచుకుంటూ వస్తారు. అయితే వాళ్ళ బావ చనిపోయాను, చనిపోతే వీళ్ళు కులం కాదు కులం అని చెప్పి సావులకి వెళ్ళి ఎలగొట్టారు వాళ్ళని. ఆ కోపం అంతా తెచ్చి మా భార్య మీద చూపించరాళ్ళు. అసలు వాళ్ళని తిట్టింది కదా సీసీ కెమెరా ఫోటో సాక్ష్యాధారాలు అన్ని ఉన్నాయి మా తాన. అయితే మీకు ఈ ప్రెగ్నెన్సీ పోకముందు ఇంతకు ముందు కూడా ప్రెగ్నెన్సీ పోయింది, అది కూడా కంప్లీట్ ఇచ్చిన అప్పుడు కంప్లీట్ ఇచ్చినప్పుడు పట్టించుకోలేదు. టెన్షన్ లో పోయి అంటే నొల్లి కొట్టినని అవన్నీ కాదు సార్, అది కొట్టిన వల్ల టెన్షన్ లో పోయింది, టెన్షన్ లో పోయింది. ఇగో ఈ 2022 ఇలా ఇది అంటే టెన్షన్ లో పోయింది. ఇంటి మీద రాళ్లతోటి కొట్టడము చేయాలి, కట్టతో కొడుతున్న ప్రూఫ్ ఉంది మన తాన కడుపు. ఇది ఏమో 2022లో ఇది. అయితే ఇంత జరిగినా కూడా ఇంత ప్రెగ్నెన్సీ పోయి ఎంత ఇబ్బంది పడుతున్నా కూడా వాళ్ళు రాళ్లతో దాడి చేస్తున్నా కూడా పోలీసుల దగ్గర నుంచి పోలీసులకు ఎమ్మెల్సీ డాక్టర్ గారు కరెక్ట్ ఇవ్వలేకపోతారు, ఆ డాక్టర్ తప్పించుకోరు, ఆ ఎమ్మెల్సీ వస్తేనే కేసు అవుతుంది అని వాళ్ళు ఆపారు అంతే. క్రికెట్ స్టేడియం మ్యాచ్లు ఉన్నాయని మళ్ళా వెహికల్ చెకింగ్ ఎలక్షన్ వి అవి ఉన్నాయని చెప్పారు కానీ ఒక్క ఎమ్మెల్సీ కరెక్ట్ ఇవ్వకపోవడం వల్ల డాక్టర్లు ఫస్ట్ ప్రైవేట్ కొన్నాం ఎమర్జెన్సీ ఉందని. ఆ మేడం ఏమన్నది మా మీదకి వస్తుంది మేము కూర్చుంటూ రావాలని ఆమె రాయలేదు సార్. నొల్లు అయ్యింది, ప్రెగ్నెంట్ ఉండే, ప్రెగ్నెంట్ పోయింది అని రాసిచ్చింది. ఇట్లా కొట్టడం వల్ల పోయిందని రాసియలే ఆమె. వాళ్ళు ఏమన్నారు అంటే ఫస్ట్ మా తానికి వస్తే ప్రెగ్నెంట్ ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉండి 3 రోజులు ఉంటుంది, 4 రోజులు ఉంటుంది, 5-6 రోజులు అయితే మొత్తం బ్లీడింగ్ అయిపోయి స్టాప్ అయిపోతుంది ఉన్నది కదా, ఆడుకునే వరకు అంత క్లీన్ అయింది. వాళ్ళు ఏం రాసియలేరు, ఫస్ట్ మా తానికి వస్తే గవర్నమెంట్కి రాసిచ్చారు కొనసీలపురం ఏరియా హాస్పిటల్కి రాసిస్తే అక్కడ రాయం మేము వాళ్ళకి ఇట్లా స్కాన్ రాసారు, అక్కడ స్కాన్ లేదని మలక్పేటకి పంపించారు. మలక్పేటలోనేమో పోయి ఫస్ట్ ఏమో ప్రైవేట్ది ఉండే ప్రెగ్నెంట్ ఉండే అని పుట్టినరోజు, తర్వాత 2-3 రోజులకు బ్లీడింగ్ అయ్యి ప్రెగ్నెంట్ పోయింది, కడుపు నొప్పి ఉంది అని చెప్పి ప్రెగ్నెంట్ పోయింది అని చెప్తే ఇది ఈడికి పోంచాము. ఈడికి వెళ్ళి పోయినాక ఈడ ప్రెగ్నెంట్ ఉన్నాను ఉండే, తర్వాత మలక్పేట హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే పోలీస్ హాస్పిటల్లో లేదు అని చెప్పారు. క్లీనింగ్ అయిపోయిందమ్మా అని చెప్పి ఏముంటది 22 అయింది, 22 మన 25 కి స్కానింగ్ వెళ్ళింది నేను, ఆడ మొత్తం క్లీనింగ్ అయిపోయింది అని చెప్పేసి అన్నారు వాళ్ళు. మనం కేసు పెట్టినప్పటి నుంచి పోలీసు వాళ్ళు పిలిచిన రారు వాళ్ళు, అన్ని అబద్ధాలు ఆడతారు. అయితే ఇప్పుడు మీ పైన ఈ రోజు రావతో దాడి చేస్తారు పెద్ద పెద్ద రావతో, నీళ్ళ అద్దాలన్నీ కూడా దీన్ని వాళ్ళు స్పందించారా? లేదు స్పందించారు సార్, స్పందించారు సార్ వాళ్ళు అందరు వచ్చారు. వాళ్ళు ఇప్పుడు సార్ వాళ్ళు ఎందుకు వచ్చారు, ఏ టైంలో వచ్చారు, గొడవ జరిగి చాలా రోజులైంది కదా, ఇప్పుడు ఎందుకు వచ్చారు? ఇప్పుడు ఎందుకు వచ్చారు అంటే మార్నింగ్ మేము డ్యూటీకి వెళ్ళి వచ్చినాము అన్న, వచ్చినాము పూజ చేసుకున్నామని బయటకు వచ్చినాం. మా పాప బయటకు పోతే వాళ్ళ కొడుకు ఇట్లా గలీజుగా చూపించి ఇట్లా గలీజుగా చేతులతో చూపిస్తే పాప వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పింది. వాళ్ళ అమ్మకు చెప్తే మాకు ఏంది రా అని చెప్పి మా భార్య ఒరిగింది. ఆ ఒరితే వాళ్ళ డాడీ ఏం చెప్పాలి ఏమైంది అని కనుక్కోవాలిగా బయటకు వచ్చి గలీజుగా మాట్లా మా భార్య గల్ల పట్టి ఇట్లా గుంజి కొట్టిండు. ఇగో ఇదంతా ఇక్కడ మా భార్య గిరకపోయింది సార్, ఇక అవన్నీ చూపెట్టదు, ఇవన్నీ గిరకపోయింది. నేను ఉరికినా సార్, నేను ఉరికినా, ఉరికి ఏం మాట్లాడుతున్నారు అంటే అవి అంటే నేను ఒక దెబ్బ కొట్టిన, మా అమ్మడు ఆయన కొట్టిన మేము కొట్టినాం, ఆయన కొట్టిన మేము, మా నాన్న గిట్టున్నాడు, వాళ్ళు కొట్టిన మేము కొట్టినాం. అయిపోయింది, పిఎస్కి వచ్చిర్రు, వాళ్ళు ఎమ్మెల్సీ రాసిచ్చి పోయిరాళ్ళు. సార్ వాళ్ళతోని మాట్లాడుతుంటే ఆ లేడీస్ కానిస్టేబుల్లతో గిట్టా గలీజ్గా మాట్లాడి వాళ్ళ వీడియోతో వాళ్ళతో తిట్టే వరకు వాళ్ళు ఇలా కొట్టిరు వీళ్ళని పిఎస్లోకి వెళ్ళి మమ్మల్ని ఉండి మీరు గిట్ల ఒక కేసీఆర్ మీ పాపకు అన్నారు అని చెప్పి వచ్చినాం, వచ్చి పనుకున్నాం సార్. పనుకొని మళ్ళీ సార్ వాళ్ళు మీకు ఫోన్ చేసిర్రు,
ఈమె మా పెద్ద పాప పిఎస్ కార్డు కుదిరు, ఇట్లా పోయిందో లేదో నేను ఇట్లా డోర్ పెట్టుకుని మీదకి వండుకొని పోయినా సార్. మొత్తం నాకు ఈ బండి గాల పెట్టిర్రు, అద్దాలు వాళ్ళ కొట్టిర్రు, అన్ని రాడ్లు చాకులు అవతల బిల్లి మీకు లెక్కి దుంకి వచ్చి నలుగురు చంపడానికి చాకు నా ఫస్ట్ రాగానే సిసి కెమెరాలు వల కొట్టిరు సార్, సిసి కెమెరాలు వల కొట్టి చాకు ఇవన్నీ రాడ్లు. ఇది చాకు తీసుకొని అవతల బిల్డింగ్ లో వాడేసారు పోలీసు వాళ్ళు, సార్ వాళ్ళ ముంగనే తీసుకొచ్చినాం ఇవన్నీ రాడ్లు ఇవన్నీ వాళ్ళ ముందే తీసినాం. నేను అంతసేపు నా పాపని పట్టుకొని ఒక్కని లోప మీద ఉన్నా, నేను నా పాప లేకపోతే బయటకు వస్తుంటే నా పాప భయపడి కాళ్ళ మీద పడుతుంది, డాడీ డాడీ భయం అవుతుంది అని నా పాపకి అంతా సీసం పెంకలు నాకు ఇవన్నీ సీసం పెంకలు స్నానం చేసుకున్నాం. సిఎస్ఎస్ఐ సార్కి సుధాకర్ సార్కి ఫోన్ చేసినాం, సార్ ఇది పరిస్థితి నేను బయటికి రావాలా, మీరు ఏం చెప్తారు చెప్పారు, చచ్చినా పర్వాలేదు బతికినా పర్వాలేదు నేను వస్తా బయటికి, నా పాప ఉంది మా పాపకి ఏమన్నా నేను చచ్చిపోయినా పర్వాలేదు అంటే వద్దు వద్దు వెంకట అని చెప్పి కానిస్టేబుల్ని పంపించాను, కానిస్టేబుల్ని పంపించాను. తర్వాత అలా ఎస్టీ ఎస్సీ కేసు ఏదో ఉందో అని చెప్పి ఆడికెళ్ళి ఎమర్జెన్సీ సిఐసారు ఎస్ఐసారు మొత్తం పోలీసు వాళ్ళు వచ్చి నన్ను రమ్మని బయటకు వాళ్ళు రక్షించారు సార్. నన్ను మొత్తానికి ఈరోజు మీరు అలా సార్ వాళ్ళు పోలీసుల వల్ల నేను బతికినా సార్, సార్ సిఐసార్ సుధాకర్ ఎస్ఐసార్ వాళ్ళు వచ్చి కాశీ విశ్వనాథ్ సార్ వాళ్ళు వచ్చి నా డోర్ దీ వెంకట్ నేను ఉన్నా అంటే నేను రాను సార్ అంటే నేను ఉన్నా రా అని చెప్పి సిఐసార్ వాళ్ళంతా వచ్చి నన్ను బయటికి తీసుకొచ్చి పోలీసులు అందరిని పెట్టి ఇవన్నీ సాక్షి ఆధారాలు అన్నీ చూసుకొని అప్పుడు సార్ వాళ్ళు చూసారు. ఇంతగానో మా ఫస్ట్ కేసు ఇట్లా తీసి అప్పుడు ఏదో సార్ వాళ్ళు బిజీ ఉంటే చేస్తాన్నారు వాళ్ళకి ఇట్లా ఏదో ఒక చిన్న వాళ్ళకు మనకు అది రాక ఎమ్మెల్సీ రాక సార్ వాళ్ళకి ఇట్లా పాపకి మా పాపకు రాయితుంది రాక సార్ చిన్న రాకింది నా చెయ్యి ఉండే చెయ్యి మీద వాడు ఇట్లా వాడే ఏడ్చింది చిన్న తీసుకెళ్ళలే సార్ తీసుకెళ్ళి గత ఎప్పుడు నేను డ్యూటీ పోయినప్పుడు అల్లా మా భార్య నా పిల్లల్ని టార్గెట్ పెట్టుకో సార్. ఎక్కడ తగిలింది నీకు ఏడ తాకింది చెప్పు వెనకాల ఏం తగిలింది రాయి తగిలిందా చెప్పు చెప్పమ్మా చెప్పు ఏడ తాకింది నెత్తికి తాకిందని చెప్పు ఆడ తాకిందా ఆ చిన్న అంటోడు కొట్టిండు రాయి చిన్న అనేటానే రాజు అనేటానేమో బండి వచ్చిర్రు పైకి అలా పేలు వాళ్ళు నాతో వెంకట తీరా తీరా అని చెప్పి వాళ్ళకి సంబంధమే లేదు గప్చుప్ లోడు వాళ్ళకి సంబంధమే లేదు అరే వెంకట తీరా డోర్ వెంకట తీరా అంటుంది నేను మాత్రం డోర్ తీస్తే నన్ను చంపేస్తున్నా సార్. ఎన్ని రోజులు ఇది చేయాలండి నేను ఆ బాబు చిన్న ఉన్నప్పటి నుంచి మేము ఇంత ఇదిగా అయినప్పటి కాడి నుంచి మా అమ్మ లేకుండా నాయన లేకుండా మేం పెరుకుంటా నా మొగడు నేను కొట్టుకుంటాను వాళ్ళది మొత్తం ఏం తెలుసా సార్ మొత్తం నుంచో నొల్లి ఆ పోరని పోరడు పుట్టినాక పెద్ద మనుషులు వాళ్ళంతా కలిసి 30,000 ఇచ్చి చేస్తే వాళ్ళ అమ్మ పిచ్చిదా వెళ్ళిపోయింది అదే టెన్షన్ పెట్టుకొని వాళ్ళ ఆయన చనిపోయింది వాళ్ళ అమ్మ వీళ్ళ అక్క మళ్ళీ మేము ఏదో చేసి లవ్ మ్యారేజ్ పెళ్లి చేస్తే ఆమె ఇద్దరు బిడ్డలు ఆమె వచ్చినప్పుడు అల్లా నొల్లి వాళ్ళ బావ కార్పెటర్ సార్ వాళ్ళ బావ కార్పెటరు ఇప్పుడు వాళ్ళ బావ కార్పెటరు వాళ్ళంతా పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు మేమేమో పని చేసి డ్యూటీ చేసుకుని వస్తాం సార్ మనకి తురు కానీ మనం ఎందుకు వద్దు పిల్లం పిల్లలు డ్యూటీ ఇల్లు అని ఇప్పుడు మా అన్నదమ్ములకి ఇట్లా పక్కకు ఉంటారు మా అన్నదమ్ములు మా కాకలు అంతా నేను పిలిపించుకోవాలంటే పిలిపించుకోలేమా ఇప్పుడు మనం ఎందుకు మనం ఉన్నాం ఇప్పుడు వచ్చి ఇవన్నీ వలగొట్టిన సార్ బండి దలగా పెట్టారు ఒక ఆయన పిట్టలు పోసింది ఒక వీళ్ళ ఇక్కడ ఈ బస్సు మొత్తము హెల్ప్ చేసే బస్సు కాదు సార్ ఎవరు కొట్లాడైతుందో ఒక సినిమా షూటింగ్ లో చూస్తారు ఏ సినిమా ఇప్పుడు నేను ఇక్కడ కష్టపడి నా సొంత పైసలతోని ఒక పెద్ద పెద్ద లీడర్లకు సిసి కెమెరాలు లేవు ఇల్లు లేవు ఇక్కడ నా సొంత పైసలతో కష్టపడి ఇంత మా మామ ఇచ్చిన జాగాల మా పెద్ద బిడ్డకి ఇచ్చింది మా మామ మా పెద్ద పాపకు పెద్ద మన్మరాలకు 30 గజాలు ఇచ్చిండు మళ్ళా ఇస్తే మేము కష్టపడి మా మామ ఇంత పెద్ద ఇల్లు కడుతుంటే కళ్ళు ఊరు నేను లేనప్పుడు మనని సిసి కెమెరాలు నా బిడ్డలు నా ఫ్యామిలీ నా ఇంటికి రక్షణకు పెట్టుకున్నారు సార్ వేరులకు రక్షణ వాళ్ళు కాదు.
వేరే వాళ్ళు. నా గురించే చాలా ఉంది మా మీద, ఎంత అంత కాదు. నేను అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు గుండె ధైర్యంగా చేసుకుని ఇట్లా పడుకుంటున్నాను. ఏ నైట్ లో ఏ గోడ దుంకుతారో, ఎవరు వస్తారో, ఎవరు చంపనీకి వస్తారో, ఏంది ఇదే అయిపోతుంది నాకు. బస్సులు ఎట్టుంది అంటే నువ్వు మంచి బస్సు ఓర్వోరు ఏంటంటే మా భార్య జర ఏమన్నా చిన్న నొల్లైనా ఏదైనా ఎవరికైనా హెల్ప్ చేసినా, ఇప్పుడు ఎవరైనా తెలిసిన వాళ్ళు మాట్లాడినా, మా బాబాయ్ అక్కడ ఉంటాను, మా బాబాయ్ మా గురించి వచ్చింది. కావాలని వాళ్ళందరూ ఒకటే వాళ్ళు. ఇప్పుడు ఇల్లు కట్టినము, ఇప్పుడు వాళ్ళ కార్పొరేటర్లు, వాళ్ళ ఇల్లు లేదు, వాళ్ళకు ఏం లేదు, కావాలని మా మీద ఇదే కక్షలు వాళ్ళకు. ఇప్పుడు ఎట్లా ఫైనల్ ఇప్పుడు కత్తి తీసుకొని వచ్చారు, పెద్ద పెద్ద రాడ్లు తీసుకొని వచ్చేసారు, ఎట్లా మీకు ప్రొటెక్షన్? ఎట్లా చూడాలి సార్, ఇప్పుడు ప్రెగ్నెన్సీ పోయింది కూడా, అదే ఇప్పటికి 3 మంత్స్ అయిపోయింది. మార్చి 20 అయింది ఇది. ఇప్పటిదాకా నాకు ఎలాంటిది ఇది లేదు. పొద్దున పాపను అట్లా అన్నందుకు మేము పోయినాము. ఇది కావాలని మళ్ళా పిఎస్ కాడికి పోయినా ఆయనకు నెత్తికి దెబ్బనే తాకలేదు. తాకి చిన్న గొడవ అయిందండి. అయిన తర్వాత నేను ఆయన నుంచి వెళ్ళిపోయినాడు, ఒక దెబ్బ వేసిన. నేను వేసిన తర్వాత ఎవరంతలో వాళ్ళు సైలెంట్ ఉన్నాం. అయిన తర్వాత మళ్ళా సాయంత్రం ఏమైంది, వాళ్ళని అందరిని తీసుకొని వచ్చాను ఇంటి మీద. ఇక రాళ్ళేసాడు, అందరినీ ఇక మొత్తం గలీజ్ చేసేసాడు. అద్దాలు గిద్దాలు మొత్తం వాళ్ళ కొట్టేసి ఆ చిన్న పిల్లకి రాయి తగిలింది. మళ్ళీ పోలీస్ వాళ్ళకి చెప్తే అంటే వాళ్ళు దాక్కున్నారు కదా, వాళ్ళ గదిలో దాక్కున్నారు. మా భార్య కొట్టారు సార్. మీ భార్యను కొట్టారు? మా భార్యకి కొట్టింది వాళ్ళ భార్య. వాళ్ళందరూ ఒకటే సార్ వచ్చారు, మా అల్లుని కొట్టారు. మళ్ళీ పోలీస్ వాళ్ళు ఇన్నిసార్లు కంప్లైంట్ ఇస్తే రాలే సార్ వాళ్ళు. ఎన్ని ఫోన్లు చేసినాం తెలుసా సార్? వాళ్ళు రానే రాలి సార్. వాళ్ళు కేసు ఉంటే వాళ్ళు పట్టించుకోరా సార్. ఇవాళ వచ్చి మొత్తం కేసు రాసుకొని వేరాలి. ఇన్ని రోజుల నుంచి కొట్లాడైతే రాని రాలి వాళ్ళు. ఇగో సార్, ఇగో ఇగో సార్, ఎన్ని కాల్ చేసినా చూడ ఒక్క ఫోన్ కూడా లేపలేదు సార్. ఒక్క ఫోన్ లేపలేదు. తర్వాత లాస్ట్ డిసిపి ఫస్ట్ పోయినా ఇట్లా ఇంటికాడ గొడవ అవుతుంది, మా ఆయన నాకు ఫోన్ చేసిండు ఇట్లా గొడవకు వచ్చారు ఇంటికాడికి అంటే, నేను అప్పుడే సిసి పుట్టే చూసిన, సిసి పుట్టే తీసి చూసిన వరకు గొడవలు అవుతుంది. వాళ్ళందరూ ఇంటి మీదకి వచ్చారు, ఇంటి మీదకి వచ్చే రాగానే ఇట్లా రాట్ల తీసుకొని ఇట్లా కెమెరాలు నేను చేసే రోడ్డు మీద పని చేస్తాను, ఇంటికి వస్తాను, ఆ పని నేను చూసుకుని మళ్ళీ సైలెంట్ ఉంటాను. అంటే ఎంత భయంకరంగా దాడి చేస్తారు, కనీసం ఒక కానిస్టేబుల్ సార్ వాళ్ళు మొత్తం లాస్ట్ మూమెంట్ లో వచ్చారు సార్. వాళ్ళు లాస్ట్ మూమెంట్ లో వచ్చారు వాళ్ళు మొత్తం. నేను డిసిపి ఆఫీస్ పోయిన సార్, డిసిపి ఆఫీస్ పోతే సార్ లేకుండే అక్కడ వేరే సార్ వాళ్ళు ఉంటే ఆ సార్ వాళ్ళు కాల్ మొక్కిన సార్, ఇన్ని ఫోన్లు చేసినా కూడా ఎవరు ఒక ఫోన్ లెప్తలేరు సార్. మా ఆయన చచ్చిపోతాంటుండు, మా ఆయన పైన ఒక్క ఆయన నుండు, పాప చిన్న పాప పాలు తాగే పాప ఉంది నాకు, 2 ఎల్లి 3 పడ్డాయి పాపకి, పాలు తాగే పాప ఉందంటే ఎమ్మెల్యేగా ఫోన్ చేసే వరకు. తర్వాత అప్పుడు ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చారు. అప్పటి దాకా రాలేదు సార్. ఎన్ని ఫోన్లు చేసినా తెలుసా సార్? రాళ్లతో ఎత్తేసారు. అంటే మీరు ఎట్లా తప్పించుకున్నారు అన్న, అంటే రాళ్ళు పడినాయి కదా, రాళ్ళ నుంచి ఎట్లా తప్పించుకున్నారు మీరు? నేను ఈయనే కింద ఉండేనా, కిందనే కూర్చున్నా. వాళ్ళు ఒరుతురు చేస్తారు, ఒరుతురు చేస్తారు, అన్ని చేస్తారు. సరే వాళ్ళు తాగొచ్చారు ఫుల్ రాడ్లు అవన్నీ పట్టుకుని వచ్చారు. నా ఎమ్మడ పాప ఉన్నది, నా పాప ఉన్నది, పాప ఉండే వరకు
దివ్య లేరు. అయితే వాళ్ళు వచ్చిర్రు సార్, వచ్చిర్రు మా భార్య వాళ్ళు పిఎస్ సార్ వాళ్ళు ఫోన్ చేస్తే పోయిర్రు. నేను డోర్ వేసుకుని ఉన్నా, మా ఒక బ్రదర్ తెలిసిన ఆయన వచ్చి మాట్లాడి ఆడ ఆయన పోయిండు. డోర్ వేసుకున్నా వచ్చి కేపర్ వలగొట్టి అన్ని వలగొట్టి వాళ్ళు ఆల్రెడీ డోర్ వలగొట్టుకుని లోపలికి పోదామని సిద్ధం అయ్యారు. చాకు పట్టుకొని రాళ్ళు పట్టుకొని చుట్టుముట్టు ఇంటి చుట్టుముట్టు నిలబడరు. మీద పోయి నీళ్ళు మీద ఇప్పుడు మళ్ళీ తర్వాత మీదకి పోయినా ఇవన్నీ వలగొట్టురని మళ్ళీ పిల్లకి దాకగలని తీసుకొని పైకి ఇట్లా దాచుకొని ఇట్లా వెళ్ళి ఇట్లా కింద ఇట్లా బాత్రూమ్ లోకి వెళ్ళి దాచుకొని మెట్ల మీద వంకుంటూ వంకుంటూ పోయినాం. ఆడ మీద అద్దాలు వల కొట్టిరు, అన్ని అద్దాలు వల కొట్టిరు, ఆల్మోస్ట్ అద్దాలు వల కొట్టిరు. అయితే మళ్ళా పాప నేను దాచుకున్నాము, ఈ రాయేమో ఇక్కడ బయట ఉంది, డోర్ లో అద్దాలు అన్ని వల కొట్టిరు. ఇంట్లోనేమో ఇంకో రాయి, ఈ రాయేమో ఇంట్లో కొట్టిరు. ఆడుండే చిన్న చిన్న రాళ్ళు అన్ని సార్వాళ్ళ తెచ్చారు, చిన్న రాళ్ళు అన్ని ఇంట్లో కొట్టారు. లోపలికి మొత్తం బాత్రూమ్ దాకా కొట్టారు. ఏదైనా లైట్లు బంద్ చేసి ఇంట్లోనే ఉండరా, ఇడే పైన ఉండరా, లంజ రారా అని అమ్మ నేను తిడుతున్నా. అరే లేర అన్న కింద ఉన్నాని ఇంకో పోరుడు వచ్చి కింద ఫ్రిడ్జ్ మొత్తం పడేసారు, గోడ మీద పడ్డది. మళ్ళీ నేను మీదకి పెట్టినా, ఇక సార్ వాళ్ళు ఫోన్ చేసిన దొరుకుంటే మాత్రం పక్క ఎవరు ఎక్కువ చంపేస్తున్నారు, పక్క చంపేస్తున్నారు. పాపని పాపని పాప చనిపోయిండే, చచ్చిపోతుండే, ఆయన చనిపోయింది. ఇక పాప లేకపోతే నేను బయటకు వస్తుండే సార్, బయటకు వస్తుండే. వాళ్ళు తాగి అంత మాట్లాడుకొని దిగిరు వాళ్ళు, లేకపోతే వాళ్ళకి అంత సీనే లేదు కానీ తాగి దిగిరు వాళ్ళు. అంత తాగి మూట కట్టుకుని అంత తాగివరు, ఆడవాళ్ళు తాగివరు, మూవోళ్ళు దాతున్నారు, కళ్ళు దాతున్నారు. లేడీస్ అవన్నీ అనవసరం. మాకు ఏం లేదు సార్, మేము బయట కూర్చున్నా మాకు ఇబ్బంది, మా ఇంట్లో మేము కూర్చున్నా మాకు ఇబ్బంది, ఏం చేసినా మాకు ఇబ్బంది అవుతుంది. ఇంతగానం జరిగింది, ఇప్పుడు ఇప్పుడు చట్ట ప్రకారంగా మాకు పోలీసు వాళ్ళు ఏం చేయాలనుకుంటుర్రో, మాకైతే న్యాయం అయితే కంపల్సరీ జరగాలి. ఇది మాకు ఇప్పుడు మాకు చంపనికి ఇంత మంది వచ్చారు. సిసి ఫుటేజ్ లు పెట్టితే సిసి ఫుటేజ్ ఎందుకు పెట్టినో నువ్వు అని ఇంటి మీదకి. సిసి ఫుటేజ్ లు నాలుగు అన్ని ఐపీ కెమెరాలు, నువ్వు ఎందుకు సిసిటీవీ వాళ్ళు సార్ వాళ్ళు మొత్తం తీసారు, సిసి ఫుటేజ్ పెట్టినందుకు మా మీద మేమేమో మాకు మా తానికి ఎవరైనా వస్తే నీకు నీ దగ్గర పంపిస్తామని చెప్పి పెట్టుకున్నావా, లేకుంటే మా తానికి వస్తే నీ తాన్ని కూడా పంపిస్తాంలే అని చెప్పి ఆ మాటలు కూడా మాట్లాడేది. ఇబ్బంది అవుతుంది, మా ఇంట్లో గురించి పెట్టినావా, మా ఇంట్లో మీద ఎందుకు పెట్టిన బస్సు మొత్తం అలా ఉంటది. మేము పాపలు నిన్న మొన్నలు ఎట్లయినాయి, స్టంట్లు ఎట్లయినాయి, అట్లానే మేము చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పి మేము పాపని తిట్టిరు సార్. పాపని ఇట్లా అని ఇట్లా అంటే అడగదా, ఆడపిల్ల అడగదా పాప మీద అవతమాడతా, పాపను ఉంటే వాళ్ళు అడగపోతున్నా, ఈ పాపను అడగండి ఏమన్నా సార్. ఇగో వాళ్ళంతా రాజకీయములు సార్, వాళ్ళంతా అడుగు అన్నకు చెప్పు. పాప మా పాపలో గట్ట నేర్పి ఒక్క గలీజ్ మాట మాట్లాడితే 3 సంవత్సరాలు తిరగని హాస్పిటల్ తిరగలేదు, బతికించుకున్నాం హాస్పిటల్ తెలుసా, నాకు పిల్లలు కారని అనుకోని నేను ఎంత హాస్పిటల్ తిరిగినా తెలుసా. చిలకలు కూడా లాస్ట్ చిలకలు కూడా హాస్పిటల్ లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్ పోతే అప్పుడు పోతే అప్పుడు పిల్ల కడుపులో పడ్డది. మళ్ళీ 4 మంత్స్ నుంచి 5 మంత్స్ వరకు నాకు బ్లీడింగ్ అయింది. అప్పుడు ప్రెగ్నెన్సీ తీసేస్తా అంటే లేదు, నాకు ఇన్ని డబ్బులు పెట్టినా 5-6 లక్షలు పెట్టినా నేను, నా పాప నాకు కావాలి, నా బిడ్డే ఉండని కొడుకు ఉండని అని చెప్పి ఓం సాయి హాస్పిటల్లో 70,000 పెట్టి 5 రోజులు పెట్టి ట్రీట్మెంట్ చేపించి ఆ పిల్లని బతికిచ్చిండు నన్ను. వాళ్ళది రాజకీయం ఊళ్ళు సార్, రాజకీయం సార్, ఏమున్నా రాజకీయం. కార్పెటర్లు వాళ్ళ దోస్తులు కార్పెటర్లు విన్నావా, ఇప్పుడు ఎవరికి బస్సులో మనం కష్టపడి ఇల్లు కట్టుకొని కెమెరాలు ఎవరి ఇంటికి లేవు, ఇడ కళ్ళు ఊరుకోవు అంత ఒకటి కట్టుకొని ఒకటి కానీ ఇక్కడ ఇంత అవుతున్నా కానీ ఎవరు మానవత్వం సాటుకోరు. హోల్సేల్ ఇంత ముందుకు వచ్చిరు, అంత కొట్లాడి లొల్లి వేసిన తర్వాత అంతగానమ్మా. ఆ బాబుకి ఎవరు అమ్మ లేకుండా నాయన వచ్చి మన హాస్టల్ వేసినమ్మా అబ్బాయికి, ఆ బాబును హాస్టల్ వేసే ఇట తీపిచ్చిరు. ఈ అబ్బాయి మహేందర్ రెడ్డి సార్ సిఐ మాట్లాడు, ఆయన లేడు,
మహేందర్ రెడ్డి సిఐ సార్ ఆయన సొంతంగా డబ్బులు పెట్టుకుని నన్ను హాస్టల్లో చేయని చెప్పించాడు. మీ హాస్టల్ పేరు ఏం పేరు? సంవత్సరంలో రెండే సార్లు హాలిడేస్ లా ఆ పూర్వానికి అంతా మేమే చూసుకున్నాం సార్. అమ్మ అయ్యనే అమ్మ మోసం చేసింది, అన్న అయ్య మోసం చేసింది, అయ్య అమ్మ మోసం అంతా ఈయనని అసలు ఈయన కనబడుతుంది పెడతాడు. ఈయన మ్యాటరే కాదు అది, ఆయన చదవాలి చదువుకుంటాడు సార్. అనాథ ఆశ్రమంలో ఇష్టం ఆయన అలా మంచిగా చదువుకుంటాడు. అనాథ ఆశ్రమంలో ఉంటుండు అన్న ఈయనే అనాథ ఆశ్రమంలో ఉంటుండు. ఇప్పుడు నీకెవరు చూస్తున్నారు? ఎప్పటి నుంచి వస్తున్నావు నేను? మీ డాడీ వస్తున్నా వచ్చినప్పుడు ఏం చెప్పింది మీ మమ్మీ? ఇప్పుడు వీళ్ళ మదర్కి తెలుసా మీ మీద బాడీ జరుగుతుంది అబ్బాయి గురించి? అబ్బాయి గురించి అబ్బాయి గురించి మ్యాటర్ అంటే అంత వాళ్ళు ఏమనుకుంటారు అంటే అబ్బాయి గురించి అంటే అబ్బాయి గురించి మేము ఇప్పటి వరకు నుండి చేయము. అబ్బాయికి అవసరం అబ్బాయికి డబ్బులు వాళ్ళు ఇచ్చేది వ్యక్తిగతంగా. ఇప్పుడు అబ్బాయి కనబడితే వాళ్ళు ఏం నుళ్ళు అయినా ఇప్పుడు వాళ్ళ నుండి చేసినా ఇక్కడ ఇట్లా అయిపోయింది తెలుసా? ఇప్పుడు వాళ్ళు వచ్చి దొట్టని వచ్చి మన నుళ్ళి వాళ్ళు వచ్చి మనం కొట్టినా గానీ మనదే తప్పు అంటారు ఈ బస్సు వాళ్ళు. ఇప్పుడు నేను కొంచెం ఎవరన్నా ఇక్కడ వాటర్ పోయినా ఇప్పుడు ఎవరన్నా ఎక్కువ ఉంటుంది గట్టిగా మాట్లాడినా అనుకో నాదే తప్పు, నా మీదనే వేస్తారు వాళ్ళు, నా మీదనే వేస్తారు ఏమున్నా. ఇక్కడ కనికరం మనము ఈడ ఎట్లుంటారంటే హెల్ప్ కావాలంటే వెంకట సరితాను వస్తారు ఇక్కడ అందరు. వెంకట సరితాని వాళ్ళ పిఎస్ సార్ వాళ్ళకి మేము ఎవరైనా అనాథ నచ్చిపోయిన డబ్బులు ఇస్తాం, ఆ అనాథ రాష్ట్రంలో అన్నదానం చేస్తాం. ఎవరైనా గణేషులు పెట్టినా దుర్గామాతలు పెట్టినా చందలు ఇస్తాం, అన్నదానంకి బియ్యం ఇప్పిస్తాం. మా పాపల బర్త్డేలు ఏమున్నా పోయి గరి అది అన్నదానం చెప్పిస్తాం. అనాథాశ్రమంలో పైసలు మేము సాగులు చేస్తాం, డబ్బులు ఇచ్చి సాగు చేపిస్తాం. మనకి పెట్టి పిఎస్ల తెలిసిన ఇంత జాలి డబ్బులు కావాలంటే నా గడపనే దొక్కుతారు, నా భార్య పుస్తలు తాడు పెట్టి మరీ డబ్బులు ఇస్తా, ఏం వెళ్ళిపోవాలని ఇస్తా. మా ఇంట్లో ఏ తిననీకి వస్తారు, తాగనీకి వస్తారు, అన్నిట్లోకి వస్తారు, ఏమన్నా అయితే రారు. ఈ బస్సీల కార్పెటర్ కోసం డబ్బులు ఇచ్చిన నేను అవసరానికి. సో గైస్ ఇది ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో ఇవన్నీ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. అంటే ఇక్కడ సమాజం ఎలా ఉందంటే ఆమెకి డైరెక్ట్ గా వచ్చి 2 times ప్రెగ్నెంట్, రెండు సార్లు ప్రెగ్నెంట్ పోయింది అయినా సరే ఆమె వైపు నిలబడకుండా ఇంకా కక్ష సాధింపు చర్యలు చేయడానికి చాలా ప్రయత్నించారు. ఈ రోజు అయితే నిజానికి అతను చెప్తున్నాడు పెద్ద పెద్ద రాళ్ళు రాడ్లు కత్తి కూడా తీసుకొచ్చారు, అద్దాలు మొత్తం పగిలిపోయినాయి. సో ఒకవేళ పోలీసులు కనుక రాకపోయింటే నేను నా కూతురు చనిపోయేవాళ్ళం సార్ అని చెప్పేసి అతను చెప్తున్నాడు. చూద్దాం ఈ స్టోరీ ఎక్కడ వరకు వెళ్తుందో, ఎంతవరకు వీళ్ళకి సపోర్ట్ చేస్తారో, ఎంతవరకు వీళ్ళకి న్యాయం జరుగుతుంది, ఇవన్నీ కూడా మనం ఖచ్చితంగా పూర్తిగా ముందుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళకి న్యాయం జరుగుతుందా జరగదని విషయం సో ఇప్పుడైతే నేను మొత్తం చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. ఇగో ఇక్కడ వచ్చేసి రాళ్లతోటి సంధ్య అనేట ఆమె, రఘు, మళ్ళా వాళ్ళ అమ్మ లక్ష్మి, వాళ్ళందరూ వచ్చేసి రాళ్లతోటి, వాళ్ళ అమ్మ సంధ్య, వాళ్ళ అమ్మ యాదమ్మ, మళ్ళా చంద్రకళ అనేట ఆమె వచ్చేసి వీళ్ళందరూ వచ్చి ఇక్కడ రాళ్లతోటి సిసి ఫుటేజ్ మొత్తం బలగొట్టిరు. ఫస్ట్ సిసి ఫుటేజ్ బలగొట్టిరు, తర్వాత రాళ్ళ తీసుకొని సంధ్య వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కలిసి ఈడ పలగొట్టిరు. వీళ్ళు వచ్చేసి చిన్న అనేట ఆయనే, రఘు అనేట ఆయనే, రాజు అనేట ఆయనే, చిన్న అనేట ఆయనే ఈ రాడ్ తీసుకొని ఈ సిసి ఫుటేజ్ అన్ని వలగొట్టిండు. అప్పటి వరకు ఇంత రాడ్లు తీసుకొని మా ఆయన చిన్న పాప, ఈ పాపకి ఈ రాయి తలిగింది, ఈ పాపకి ఈ రాయి తలిగింది, ఈ పాపకేమో ఈపుల తాకింది ఇక్కడ దెబ్బ, ఈ రాయి వచ్చేసి ఈడ తాకింది బేట నీకు, ఈడ తాకింది పాపకి. ఒకవేళ మా ఆయన లేకపోతే, ఒకవేళ మేము ఇగో చాకు తీసుకొచ్చారు, చాకు తీసుకొచ్చారు, ఇగో ఇన్ని గానం సిసి ఫుటేజ్ వాళ్ళ కొట్టేసి అంత దారుణం చేయడానికి మేము ఏం తప్పు చేసినాం అని ఎంతగానో
ఇక్కడ ఈ ఫ్రిడ్జ్ ని గోడను నెట్టేసిరు. ఇక్కడ నెట్టేస్తే మా ఆయన ఇప్పుడు మా ఆయన పెట్టిండు ఈ ఫ్రిడ్జ్ కి. ఈ ఫ్రిడ్జ్ మొత్తం ఇక్కడ పడిపోయింది. ఇప్పుడు మా ఆయన సెట్ చేసిండు ఈ ఫ్రిడ్జ్ మొత్తం. ఈ గేట్ వచ్చేసి ఈ గేట్లకి వెళ్ళి గేర్ది అని ఇష్టం వచ్చిన నీ పిల్లని ఇష్టం వచ్చిన ఎట్ట పడితే అట్లా అని మాటలు వాడి గేట్ల నుంచి ఒకటి. ఇగో మా తమ్ముని వాళ్ళ ఇల్లు కూడా, మా తమ్ముని వాళ్ళ ఇల్లు ఇక్కడ గాజు పెంకులు చూపిమ్మ. ఇగో ఇక్కడ చూడండి, ఇగో గాజు పెంకులు మీ మాటలు అడిగితే మాట్లాడండి పైకున్నాను. ఇక్కడ వచ్చేసి సంధ్య, రఘు, రాజు, వాళ్ళమ్మ లక్ష్మి వాళ్ళందరు కలిసి ఈ దీనికి వాళ్ళ కొట్టిరు. ఇగో ఇక్కడ ఇగో ఈ బిల్డింగ్ మీద, ఇగో చెప్పొద్దులమ్మ ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళకి, ఇక్కడ నుంచి వచ్చి ఇగో ఈ బిల్డింగ్ మీదకి వెళ్ళి వచ్చి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళి వచ్చి ఇగో ఇక్కడ నుంచి వచ్చి ఇగో ఈ అద్దాలు మొత్తం అలా కొట్టి, ఇగో లోపల కూడా చూడండి, ఇగో ఇంత దారుణమైంది ఇది. ఇగో అమ్మా ఇప్పుడు అంటే ఇప్పుడు ఇగో వాళ్ళు ఈ రాళ్ళతోటి ఈ రాడ్లతో వచ్చినప్పుడు మీ హస్బెండ్ మా హస్బెండ్ వచ్చేసి ఇక్కడ ఉన్నారా? మా పాప మా హస్బెండ్ వచ్చేసి అక్కడ ఉన్నారు. అంటే అక్కడ దాక్కున్నారు? అక్కడ దాక్కున్నారు వాళ్ళు. వాళ్ళేమో రాళ్ళతో అక్కడ నుంచి ఇస్త్రీ కొడుతున్నారు కిందికి వెళ్ళి. నాకు 2 డేస్ కి ఒకసారి ఏమో నాకు సిరంజ్ బాటిల్ ఎక్కుతుంది. నాకు లో బీపీ వచ్చేసింది వాళ్ళదికే. నా ప్రెగ్నెన్సీ పోయిన కానీ నాకు హెల్త్ బాగాలేదు కొద్దిగా మొత్తం పగిలింది. ఇదైతే అద్దం పగిలింది, పగిలి మొత్తం పెంకులన్నీ వచ్చాయి, మొత్తం ఇది అయింది. ఇక్కడ మేము ఇంతగానం ఇప్పుడు అగర్ పోలీ రక్షణ లేకపోతే మాత్రం ఇవాళ మాకు మా ఆయన నా కూతురు కన్న కూతురు మా భర్త ఇవాళ మాత్రం నా కంటికి కనపడకుండా చనిపోతుండే. ఇవాళ నేను చాలా అంటే చాలా బాగా పడుకుంటా. ఒక అమ్మ లేకుండా ఒక అయ్య లేకుండా నేను ఎంత బతుకుతున్నానో నాకు తెలుసు అది మొత్తం అన్న. మీకు నమస్కారం పెట్టి చెప్తున్నాం అన్న, మాకు ఎట్లానైనా న్యాయం చేయేటట్టు మీరు చూడాలన్న. ఇది మాకు ఇంత గానం చేస్తున్నారన్న వీళ్ళు. మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా ఏడికి వెళ్ళకుండా మేము ఇంట్లో ఉన్నా కూడా నా పాప చిన్న పాప పాలు తాగే పాప అన్న నాది. నా పాలు తాగే పాపను కూడా చూడకుండా నెత్తికి దెబ్బ తాకింది, ఈపులో తాకింది. నా మొగోడు చచ్చిపోతా అని చెప్పి లాస్ట్ నా పని అయిపోయింది సోను అనుకుంటా నాకు ఫోన్ చేసి నేను డీసీపీ ఆఫీస్ లో ఉన్నా. నేను అప్పటికీ డిసిపి ఆఫీస్ లో ఫోన్ మాట్లాడుకుంటా ఉన్నా కూడా లాస్ట్ ఫోన్ చేసి నేను చచ్చిపోతున్నా సోను అని చెప్పి నాకు ఫోన్ చేసిండు మా ఆయన. నేను ఏం చేయాలి నాయన, పోలీసు వాళ్ళు రాకపోతే మాత్రం మా ఆయన చచ్చిపోయేటోడు. ఇవాళ ఇంత ఘోరమైన పరిస్థితి అయింది నాది. ఇవాళ నా ప్రెగ్నెన్సీ పోయినా కూడా ఇంత పట్టించుకోలేదు వాళ్ళు. అంత ఘోరమైన ఇదైంది నాకు. నేను చాలా అంటే చాలా సీరియస్ ఉన్నా నన్ను అయినా నన్ను ఎవ్వరు ఇంత పట్టించుకోలేదు వాళ్ళు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పది మందిలో వాళ్ళ కార్పొరేటర్లు వాళ్ళు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళందరిని తీసుకొచ్చి చూపించుకుంటారు వాళ్ళు. మాకంటే ఎవరు వెనక ముందు ఎవరు లేరు కాబట్టి మాకు ఎవ్వరు సాయం చేయలేకపోతే మేము మాకే వాళ్ళకి ఏమైనా అయితే మాత్రం మేము ముందుకు వెళ్తాము కానీ మాకేమైనా అయితే మాత్రం మాకు ఎవ్వరు రారు. ఇవాళ ఇంతమంది 20-30 మంది మా ఇంటి మీదకి వచ్చిర్రు. ఇవాళ నా పాప చిన్న పాప 2 LA 3 వడ్డైన పాపకి పాలు తాగే పాలు కూడా కింద ఉన్నాయి. నా పిల్లకు పైన కూడా లేవు. దాదాపు ఇక్కడ పైన నోరు మూసి పెట్టుకుంటు నా మా ఆయన పాప ఏడుస్తుంటే లోపల ఉన్నారని తెలిస్తే తలుపు ఆల్రెడీ గడ్డపారలతోటి రాడ్లతోటి కొడుతూనే ఉన్నారు. అప్పటికి నేను పిఎస్లు ఉన్నా కూడా నాకు సుధాకర్ ఫస్ట్ చెప్పిండు పంపిస్తున్నానే ఫోన్ ఫ్లైట్ లో పెట్టేసిండు. నాటిచుకులు అని వచ్చేసింది నాకు ఇట్లా కాదు మా ఆయన ఒకటే అంటూ నేను చచ్చిపోతా సోను నన్ను బతకనియరు చాలా మంది ఉన్నారు అన్నారు. నేను సరే అని చెప్పి అప్పటికి నాకేం అర్థమైతే లేదు. నేను డబ్బులు తీసుకెళ్లలేదు ఏం తీసుకెళ్లలేదు ఎంబడ ఫోన్ ఇంకా ఖాళీ ఫోన్ పేల 2000 ఉండే అలా 200 ఉంటే అన్న నీకు దండం పెడతాను అన్న నువ్వు డీసీపీ ఆఫీస్ కాడికి తీసుకెళ్లి తీసుకురండి అన్న అని చెప్పిన. ఆటో అయినా ఉండే అని అమ్మ లేదమ్మా నాకు పడదు అది లేదన్న నాకు ఇంటికాడ ఈ పరిస్థితి ఉంది అని చెప్పే వరకు సరే అమ్మని డీసీపీ ఆఫీస్ కాడికి పోయి ఫోన్ చెప్పిస్తే అప్పుడు పోలీసు వాళ్ళు వచ్చి
అప్పటికి డోర్ కొడితే కూడా మా ఆయన ఎవరు ఎవరు అంటే వెంకట్ మేము మేము భయపడి పాప ఒకదికి ఏడుస్తుంది మా ఆయన ఒకదికి ఏడుస్తుండు ఎవరు ఎవరు అన్నారు కూడా ఇట్లా వణుకుంటా మాట్లాడుతుండంట. అంటే వెంకట్ నేను సార్ని నేను కాశీ విశ్వనాథ్ సార్ని మాట్లాడుతున్నా నేను సుధాకర్ వెంకట్ నేను సుధాకర్ ని తీ డోర్ తీ అంటే అప్పుడు తీసే వరకు నాకు అప్పుడు నువ్వు ఇంటికి రా అని చెప్పి సార్ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడినందుకు నేను ఇంటికి వచ్చినాను అన్న సార్ ఇవాళ ఇంటికి లేకుంటే మా ఆయన నా బిడ్డ ఇద్దరు మాత్రం బలి అయిపోతుండ్రు. ఇవాళ పోలీసులు అయితే ఇప్పుడు తీసుకెళ్లారు నీ ప్రెగ్నెన్సీ పోయిన విషయం కోసం అయితే మీకు ఖచ్చితంగా మేము కూడా నీ వైపు ఉండే మేము పోరాడతాం. నాకు ఒక అమ్మ లేదు ఒక నాయన లేడు ఎవరు లేకుండా నేను బతుకుతున్నాను ఒక మొగన్ లాక బతుకుతున్నా నేను ఈ గల్లి ఇక్కడ బస్తీ మొత్తము ఏమైనా అయితే సరితాను వస్తారు ఏమైనా నాది ఏమైనా చిన్న ఇష్యూ అయితే మాత్రం అమ్మో సరిత దానికి వెళ్ళొద్దు సరిత పెద్ద డేంజర్ది మంచిది కాదు కొట్లాడితే ఆమె నోర్ల నోరు పెడితే ఆమె వదిలిపెట్టదు అట్లని మాట్లాడతారు. వాళ్ళ విషయం వచ్చే వరకేమో సరిత రా ఇట్లా కొట్లాడుతురు ఇట్లా అవుతుంది అని అని వస్తారు నా తానికి. రైట్ ఓకే సరే చూద్దాం ఈ అమ్మాయికి ఖచ్చితంగా న్యాయం జరగాలి ఎందుకంటే గొడవలు ఏమైనప్పటికీ ఇట్లా ఇంట్లో ఎవరు లేని టైం చూసి డైరెక్ట్ గా రాళ్ళతోటి అట్లా హెడద్దమ్మా డైరెక్ట్ గా వచ్చి రాళ్ళతోటి దాడి చేయడం అనేది కరెక్ట్ కాదండి. ఏదన్నా సరే పోలీసుల సమక్షంలో మనం చూసుకోవాలి. ఈ రోజు ఈమెకు వచ్చిన పరిస్థితి చాలా దారుణమైంది. ఒకవేళ మా పాప నా చేతిలో ఉండకపోతుండే నాకు నా పాప 9 ఏళ్ళు మోసిని పెద్ద ఆపరేషన్ చేసుకుని నేను ఈ టైంలో ఉండాలంటే పాలు తాగే పిల్లలు కూడా చూడకుండా మాకు ఇంత హింసిస్తారు వాళ్ళు అంటే ఇంత కూడా కనికారం లేదు వాళ్ళకు రాళ్ళతోటి రప్పలతోటి రాడ్లతోటి చాకులతోటి ఇష్టం వచ్చిన దెబ్బలు ఇష్టం వచ్చిన రాళ్ళతోటి ఎట్లా పడితే అట్లా కొట్టేది. మాకెవరున్నారు మాకెవరు లేక మా ఆయన ధైర్యంతో మేము బతుకుతున్నాం మీ ఇంట్లో. నా ఒక్కొచ్చేసి ఒక తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు కూడా నా భర్త మీద నా మీద ఆధారతోటి మా భర్త ఉన్నాడు మా తమ్ముడు ఉన్నాడు నా తమ్ముడు ఏం కావాలి అగర్ నాకేమైనా అయితే మాత్రం మా అక్క కొడుకు ఆగమవుతాడు వాడు కన్నాడు సరే మేము వద్దేసిన వద్దు అని చెప్పేసి మా అక్క కూడా వేరే మ్యారేజ్ చేసేసినాము పంపించేసేసినాము మాకు వద్దు అవసరం లేదని చెప్పి ఆ పిల్లగాని కూడా చదివిపిస్తామని చెప్పుకొని చదివిపిస్తుంటే కూడా 7 అంటే 6 తీసేస్తూ హాస్టల్లోకి వెళ్ళి మహేందర్ రెడ్డి సార్ ఉండి నువ్వు ఏడవకు నువ్వు బాధపడకమ్మ నీ ప్రెగ్నెన్సీ పోయిందని చెప్పేసి వాళ్ళని ఇడికెళ్ళి ఇల్లు కాల్ చేపించిండు ఫస్ట్ కాల్ చేపించి హాస్టల్కి రాసిచ్చిండు అబ్బాయికి హాస్టల్లో చదువుకుంటుండు హాస్టల్లో చదువుకుంటూ వచ్చినప్పుడల్లా సంవత్సరంలో దసరాకు ఒకసారి వస్తారు April 22 ఇచ్చారు మన 12 తీసుకొచ్చిన అబ్బాయికి మళ్ళీ June 10 పంపించాలి అబ్బాయికి అబ్బాయి కూడా అమ్మ నాయన లేకుండా బతుకుతుండు మా బాధ లేదో మేము పడుకుంటూ ఉంటున్నాము వీళ్ళందరూ గుంపు గుంపు వచ్చి ఇప్పుడు నేను కూడా సపోజ్ నేనే ఇంట్లో ఉంటానేమో నా పిల్లలు కూడా ఇంట్లో ఉంటారు నా మోడు ఒక్కడు నా పిల్లలు ఉన్నారు ఇప్పుడు నా ఇద్దరు పిల్లలు వేసుకొని నేను ఒక్కదాన్ని ఉంటే ముగ్గురమే ఉంటాము నేనేం చేస్తా ఆ టైంలో. రైట్ ఇప్పుడు అమ్మాయి అన్నది కరెక్టే ఆ టైంలో అలా హస్బెండ్ లేకుండా ఈమె ఆమె పిల్లతో ఉంటే వీళ్ళ పరిస్థితి ఒకసారి మీరే అర్థం చేసుకోండి. సో ఖచ్చితంగా వీళ్ళకి మన వైపు నుంచి మన ప్రజల దగ్గర నుంచి ఖచ్చితంగా సపోర్ట్ అయితే వీళ్ళకి అవసరం ఉంది. మీరు అందరూ సపోర్ట్ చేస్తారని భావిస్తున్నా ఎందుకంటే గర్భం అనేది చాలా చాలా లేక కొంతమంది తల్లాడుతురు పిల్లలు లేకుండా తెలుసా ఎన్నో గొడవలు అవుతున్నాయి ఎన్నో నేరాలు అవుతున్నాయి పిల్లలు లేకుండా నేను అట్లా కూడా నేను ప్రెగ్నెన్సీ పోయిందని కూడా నేను అంత ఇది కూడా కాలేదు ఇవాళ నా ఇంటి మీదకి అంత కక్ష పెట్టుకొని అంత తాగి అంత అంతగానం నా ఇంటి మీదకి రావాల్సింది ఏమొచ్చింది నా చిన్న పాప 5 ఇయర్స్ పాప నా పాప నా పాపకు అసలు గలీజ్ మాటలు అంటే రావు నా పాపని అంత పెంచుకుంటా నేను ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళదు ఇంట్లో టీవీ ఏసీ పెట్టేసిన అనుకో టీవీ పెట్టిన అనుకో పిల్ల పాప బయటికి వెళ్ళదు స్కూల్ కూడా లేదు ఇప్పుడు ఆమె క్యాంప్ పెట్టిద్దామని నిన్ననే మాట్లాడిన స్కూల్ క్యాంప్కి పంపిద్దామని ఆ ఇప్పుడే ఇట్లని ఆ పిల్లకి గలీజ్ మాట అనే వరకు గలీజ్ మాట అంటే నేను అలా కూతురుంటే వాళ్ళు ఊకుంటున్నేనా ఊకుంటున్నేనా అదేమ్మా నీకైతే ఖచ్చితంగా మేము న్యాయం చేసేటట్టు చూస్తాం న్యాయం కావాలి నాకు చూసారు కదా మనందరూ సపోర్ట్ అయితే ఖచ్చితంగా సరిత సరిత వాళ్ళ ఫ్యామిలీకి అయితే చెప్తున్నా కదా అన్న ప్లీజ్ అన్న మీరు అన్న లెక్క అనుకోండి
అప్పుడు పిలవలేకపోయినా ఎప్పటికి నా హెల్త్ బాగాలేదన్నా నాకు తెలుసా, నేను చాలా అంటే చాలా బాధపడుతున్నాను. నేను చేసుకున్న లవ్ మ్యారేజ్ కానీ నాకు ఎవరెవరు ఎన్ని మాటలు అంటారో నాకు తెలియదన్నా. ఇప్పుడు ఇప్పుడు అబ్బాయి వచ్చి ఇక్కడ ఉంటాడు కాబట్టి వాళ్ళ ఇంటోళ్ళు కూడా ఏమేమి అంటారో కూడా తెలియదు ఇప్పుడు నాకు. వాళ్ళ ఇంటోళ్ళు కూడా ఇప్పుడు తీసుకెళ్లి చంపిపించింది అదే అనుకోని నా మీద తోసని కూడా ఉంటారు వాళ్ళు. సో ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాం, సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే ఈ రోజు ఎవరైనా సరే అండి, లేడీస్ గాని జెంట్స్ గాని అన్నలారా చెల్లెళ్ళారా అన్న అమ్మలారా, ఒక తల్లి లెక్క ఒక తండ్రి లెక్క మీకు అందరికి చెప్తున్నా దయచేసి మీరు మీ చెల్లె అనుకొని మీరందరు ముందుకొచ్చి నాకు సహాయం చేస్తే మాత్రం మీకు చేతులు దండం పెట్టి మీకు దండాలు ఎత్తున్నాను. నాకు వచ్చి ఏదన్నా ఒకటి న్యాయం చేయండి. మీరు ఏదైనా సరే అన్నగారు ఉన్నారు, అన్న పాటుగా మీరు కూడా కదిలి రండి. అందరూ మీ పాటుగా నేను కూడా వస్తాను. నాకు ఏ పాటుగా నాకు ఎట్లనన్నా చర్య తీసుకోండి, ఎట్లనన్నా న్యాయం చేసేటట్టు చేయండి మీరు. ఓకే, నమస్తే.